ప్రొఫెటిక్ వాయిస్ ఆఫ్ జయోన్ ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ద్విత్యోపదేశ కాండం 9:19 ఏలయనగా మిమ్మును నశింప చేయవలనని కోపపడిన యహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించెను. మరి ఈ సందర్భం ఎక్కడి నుండి తీయబడింది అంటే ఇస్రాయేల్ ప్రజలతో మోషే 2 మారు ఆయన ఉపదేశం ప్రారంభిస్తాడు. ఉపదేశాన్ని ప్రారంభించి ఆయన వారికి మరి ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో జరిగిన ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఆయన వివరిస్తూ ఉంటాడు. వివరిస్తూ ఈ పర్టిక్యులర్ వచనం ఎప్పుడు మాట్లాడాడంటే ఒకనొక సందర్భంలో మిమ్మల్ని మీ దేవుడైన యెహోవా నశింప చేయవలనని ఉద్దేశించాడు. కోపంతో ఆయన మండిపోయాడు. ఆయన కోపోద్రేకం చూచి నేనే భయపడ్డాను. కానీ ఆ కాలమందును యెహోవా నా మనవిని ఆలకించెను. దేవునికి ఉన్న అతి శ్రేష్టమైన గుణం ఏంటి అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆయనకి ఎటువంటి కోపం ఉన్నా పరిస్థితులు మరి నువ్వు చేసిన పాపంను బట్టి లేకపోతే మనం చేసిన పాపంను బట్టి మనం దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఆయనకి నీ మీద ఒకవేళ కోపం కలిగిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు బాగుంటున్నాడు. అంత కోపంలో కూడా ఆయన వినడానికి ఇష్టపడ్డాడు. మోషే చేసిన ప్రార్థనని వినడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాం దేవుడు నా ప్రార్థనని వింటున్నాడా వింటాడా. అంత కోపంలో కూడా దేవుడు మోషే చేసిన ప్రార్థనని వినగలిగాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనను కూడా ఆయన వింటున్నాడు వింటాడు జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. ఆయన గుణలక్షణాలను బట్టి దేవుడు మనం ఆరాధిద్దాము. ఎందుకంటే కోపంలో కూడా దీర్ఘశాంతం కలిగిన దేవుడు, కోపంలో కూడా నీ మనవిని లేకపోతే ఆయన కోపాన్ని తగ్గించుకొని నీ ప్రార్థనను ఆలకించి రక్షణని దయచేయగలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రార్థనని ఆలకించే దేవుణ్ణి మనం స్తుతిద్దాము. దీంతో మనం రోజుని ప్రారంభించుకుందామని మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.